ఇన్సైడర్ బిజినెస్ కాదని, రాజధాని వ్యవహారం అంటూ చంద్రబాబుపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కామెంట్స్పై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సార్లు ప్రజల చేత తిరస్కరించబడి 3 పార్టీలు మారి స్పీకర్ అయ్యాడని విమర్శించారు. ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారా, ఆమోదిస్తున్నారు? ఒక్కటి చెప్పండి, ఎందుకు ఇది అంటున్నాం? ఇది రాజధాని వ్యవహారం, రాజకీయం కాదు. ఇది రాజధాని వ్యవహారం, ఇది ప్రజలకి సమతుల్యమైనటువంటి పాలన అందించాలన్నటువంటి దాని మీద తీసుకున్న నిర్ణయం. ఇది ఇన్సైడర్ బిజినెస్ కాదు. ఇది ఏదో ఒకటి కరెక్ట్ చెప్పమనండి, ఒకదానికి కట్టుబడి చెప్పనండి, అంతేగాని ఇదేంటిది? ఇది కాదు. ఇది మేము చేశాం, చేయబోతున్నారే. మీరు రిపోర్ట్ ఇచ్చారు, జిఎన్ రావు గారి రిపోర్ట్. ఆ రిపోర్ట్ చదివిన తర్వాత, శాసనసభలో చర్చ జరిగిన తర్వాత, కేబినెట్లో చర్చ జరిగిన తర్వాత, రేపు ఉదయం ఏమిటన్నటువంటిది ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పుడు మీ నిర్ణయం చెప్పండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. నీకు అప్పుడు గవర్నమెంట్ ఎవరిది వ్యాన్ పెక్ భూములు కొట్టినప్పుడు? మరి ఈవేళ కూడా ఏంటంటే మధ్యలో నీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఏం చేశారు మీరు? పండుకున్నారా, నిద్రపోయినారా? ఆరోపణలు చేయడం కాదు, అవకాశం ఉన్నప్పుడు, అన్యాయం అని నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని కట్ చేయి, ఎదిరించు. ఇవాళ ఇక్కడ ఇన్సైడర్ ఉందని చెప్పిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం కదా. మాకు అవన్నీ అనవసరం అబ్బా. మాకు ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలయ్యా మాకు. మేము ఖచ్చితంగా దానికోసం దేనికైనా తెగబడి పోరాడతామయ్యా. చంద్రబాబు నాయుడు మీకు స్టేట్ కడుతుందంటే నువ్వు దీన్ని అవునంటావా కాదంటావా? వేస్తా నువ్వు తేల్చి చెప్పు రా. తెలంగాణ అక్కడ హైకోర్టు పనికిరాదని, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ పనికిరాదని, ఈ బెంచీలు పనికిరావని చెప్పు, చెప్పు. వెళ్ళు వెళ్ళు, ఇది నువ్వు జనం మధ్యకి వెళ్ళు. ఎవడొద్దన్న గొప్ప ప్రతిపక్షం, ఇది ఒక ప్రతిపక్షం, ఆయన ఒక నాయకుడు. ఎల్లమయ్యా, పచ్చ కామెర్లు వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు మన స్పీకర్ గారు అయినటువంటి తమ్మినేని సీతారాం గారికి ఇవాళ ఆయనకున్నటువంటి పదవి, ఏదైతే స్పీకర్ పదవి, ఆయనకి పైత్యాన్ని తెప్పించేలాగా ఒళ్ళంతా పచ్చగా ఇవ్వడమే కాకుండా ఆ పదవి ఆయనకి పైత్యాన్ని తెప్పించేలాగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ 3 పార్టీలు మారినటువంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి దాఖలాలు ఎక్కడైతే ఎక్కడా లేవు. మొట్టమొదటిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం ఇచ్చారు, 3 పార్టీలు మారారు కదండి, మీరు స్పీకర్గా అర్హులు అని ఆయన ఇచ్చారు.